హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోవనేని బ్లాగ్. సో అన్ని పనులు అయితే అయిపోగొట్టాను. పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపించాను. ఇద్దరైతే స్కూల్కి వెళ్ళారు. ఇప్పుడు ఆఫ్టర్నూన్ 12:30 అవుతుంది ఫ్రెండ్స్. వర్షం అయితే ఫుల్ అంటే ఫుల్ వస్తుంది. నేను వర్షం అయితే షూట్ చేసి మీకు చూపిద్దామని వీడియో అయితే చేస్తున్నాను. చూడండి, వర్షం చూపిస్తా. చూడండి ఎంత పెద్ద వర్షం వస్తుందో. వర్షానికి చెట్లు అయితే ఫుల్ ఫ్రెష్గా కనిపిస్తున్నాయి. సో ఒక్కటేసారి మార్నింగ్ నుండి ఎండ ఉండే ఒక్కటేసారి మొత్తం చీకటయి పెద్ద వర్షం అయితే వస్తుంది. ఇట్లా ఈ విధంగా ఆఫ్టర్నూన్ టైంలో మొత్తం చీకటి అయిపోయి వర్షం పడుతుంది. సో నేనైతే ఇప్పుడే చపాతి తినేసాను. ఈరోజు నాది ఫాస్టింగ్. ఇక అలా కూర్చున్నాను, వెదర్ బాగుంది అని వర్షం అయితే స్టార్ట్ అయింది. సో ఈ గాలి వర్షానికి మా బీరతీగ అయితే కిందకి పడ్డది. చూడండి, దానికి ఒక పెద్ద కట్టె పడితే వర్షానికి గాలికి అది మొత్తం కింద పడ్డది బీరకాయ తీగ. సో ఈ విధంగా అయితే ఫుల్ వర్షం అయితే ఉంది ఆఫ్టర్నూన్. నైట్ అయితే నైట్ కూడా సేమ్ ఇట్లానే ఫుల్ వచ్చింది వర్షం నైట్ టైంలో కూడా. సో ఫ్రెండ్స్, మీకు వర్షం ఇష్టమా? వర్షం ఇప్పుడు పడుతుంది కాబట్టి నాకైతే వర్షం ఇష్టం. వర్షం పడుతుంది కాబట్టి ఇప్పుడైతే వేడి వేడిగా టీ అయితే పెట్టి తాగాలి. డెఫినెట్గా వర్షం పడితే నాకు టీ తాగబుద్ధి అవుతుంది. సో ఇప్పుడైతే ఈ వర్షానికి వేడి వేడి టీ పెట్టి అయితే తాగేద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ అయితే పాలు పోస్తా కొన్ని టీ కోసం అయితే. వేడి వేడిగా టీ అయితే పెట్టేసుకొని తాగాలి. సో ఇప్పుడైతే షుగర్ వేసిన మార్నింగ్ పాలు పిల్లలకి వేడి చేసి ఇచ్చిన పాలు, షుగర్ వేసిన పాలే. కొద్దిసేపు అయ్యాక టీ పౌడర్ అయితే వేస్తాను. టీ అయితే రెడీ అవుతుంది. సో ఈ వర్షాన్ని ఎంజాయ్ చేసుకుంటూ టీ అయితే తాగేయడమే ఫ్రెండ్స్. వర్షం చూద్దాం రండి టీ అయ్యేలోపు. చూడండి ఎట్లా ఫుల్ వర్షం వస్తుంది, పెద్ద పెద్ద చినుకులు పడుతున్నాయి కింద. ఈ టైల్స్ దగ్గర చూడండి ఎంత వాటర్, ఎంతగానో కింద వాటర్ పోతున్నాయి. చూడండి వర్షానికి పెద్ద వర్షం అయితే పడుతుంది. మా చెప్పులు అయితే ఫుల్గా వాష్ అవుతున్నాయి వర్షానికి. మల్లె చెట్టు ఎంత గ్రీనరీగా సూపర్ కనబడుతుంది. మల్లె చెట్టు అయితే అన్ని చెట్లు బాగా కనిపిస్తున్నాయి, కానీ ఇది ముందు ఉంది. మల్లె చెట్టు చాలా బాగా కనిపిస్తుంది. సో అక్కడైతే టీ అయితే రెడీ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే పాలు అయితే మరుగుతున్నాయి. ఇప్పుడైతే టీ పౌడర్ అయితే వేసేసుకుందాం. బయట వర్షం చూసేసరికి పాలు మరిగి మరిగి కొన్ని అయినాయి.
ఇక టీ పౌడర్ వేసాక మరిగిన తర్వాత ఇంకా కొంచెమే అవుతుంది టీ. టీ ఎంత ఉన్నది అనే ముఖ్యం కాదు, ఎంత తాగామా లేదా వర్షానికి అది ఇంపార్టెంట్. మరిగి మరిగి అయిపోయినా కూడా కొంచెమైనా తాగాలి, అప్పుడైతే సాటిస్ఫాక్షన్ అన్నట్టు. సో ఇప్పుడైతే టీ పౌడర్ వేసాను, మంచిగా మరుగుతుంది, వేడి వేడిగా తాగేయడమే. సో ఫ్రెండ్స్, కొంతమంది బిస్కెట్స్ అయితే టీలో వేసి తాగుతారు. బిస్కెట్ కాకుండా టీలో ఇవి ఏమంటారు, పాలల్లో తినొచ్చు ఇవి, ఓట్స్. టీలో కూడా బాగుంటాయి టేస్ట్. చాలామంది పాలల్లో తిని ట్రై చేస్తారు, కానీ ఒకసారి ఇలా టీలో అయితే కలిపి తినండి ఈ ఓట్స్, టేస్ట్ బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. నేను అప్పుడప్పుడు పాలల్లో వేసి తింటా పిల్లలతోటి, లేకుంటే టీలో. ఇప్పుడైతే టీలో వేయట్లేదు, జస్ట్ టీ తాగడమే. ఓకే, టీ అయితే అయిపోయింది కాదు, చూద్దాం రండి. అయిపోయింది టీ, అయితే రెడీ అయిపోయింది. ఆఫ్ చేసి గ్లాస్లో పోసి తాగేయడమే. చాలా వరకు చూడండి, మరిగి మరిగి అయిపోయింది టీ, తొందర ఆఫ్ చేయాలి. టీ పోసేటప్పుడు ఈ సెల్ పట్టుకొని పోస్తున్న టీ, ఇక్కడ ఏం అర్థమవుతలేదు. టీ వీడియో మొత్తం కదులుతుంది, టీ ఒక దగ్గర పోస్తా అని కింద పడుతుంది. సో ఈ విధంగా అయితే ఉన్నది. సో ఫ్రెండ్స్ చూడండి, నా టీ ఎంత తక్కువ వచ్చింది. సో తాగేయడం, మరిగి మరిగి కొంచెమే అయిపోయింది, జస్ట్ తాగడమే. సగం ఈ గ్లాస్లో హాఫ్ అయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కోవో నేను వ్లాగ్స్.